రైతులు పండించిన అన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తులను ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి సరైన ధరను పొందాలని చొప్పదండి శాసనసభ్యులు సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. రజన సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్ లో ఏర్పాటు చేసిన శనగల కొనుగోలు కేంద్రాన్ని ఆయన మంగళవారం రోజున ప్రారంభించారు. దళారులను నమ్మి రైతులు మోసపోకుండా ప్రభుత్వమే ఈ కేంద్రాలను ఏర్పాటు చేసిందని ఆయన సందర్భంగా పేర్కొన్నారు. మధ్య దళారులను నమ్మి రైతులు మోసపోకుండా నేరుగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తరలించి సరి అయిన గిట్టుబాటు ధర పొందాలని చొప్పదండి ఎమ్మెల్యే సుఖ్య రవిశంకర్ రైతులకు సూచించారు. బోయిన్పల్లి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో డిసిఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శనగల కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం రోజున ఆయన ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ రైతులు పండించిన శనగలతో పాటు ఇతర వ్యవసాయ ఉత్పత్తులను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకే తరలించాలని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న 5,335 రూపాయల శనగల మద్దతు ధర పొందడానికి ప్రభుత్వ కేంద్రాలకే తరలించాలని సందర్భంగా సూచించారు. రైతులకు గిట్టుబాటు ధర అందించడమే ముఖ్య ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఆయన వెంట ఎంపీపీ పల్లపల్లి వేణుగోపాల్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు లచ్చెడ్డితో పాటు వైస్ ఎంపీపీ నాగయ్య, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు కత్తిరిపాల కొండయ్య, సెస్ డైరెక్టర్ కొట్టపల్లి సుధాకర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చిక్కాల సుధాకర్ రావు, గుట్టి లతా శ్రీ తదితరులు ఉన్నారు. చొప్పదండి నియోజకవర్గం బోయినపల్లి మండలంలో ఈరోజు శనిగల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. నాతో పాటు ఎంపీపీ గారు, డిప్యూటీసీ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, పాలకవర్గం, గౌరవ సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇదే సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా అయిన తర్వాత రైతులకు అండగా ఉండి దేశంలో ఎక్కడలేనటువంటి విధంగా రైతు సంక్షేమమే ధ్యేయంగా అప్పు లేని రైతుగా చూడాలని ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు రైతులకు అండగా ఉంటున్న ఏకైక ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. ఇదే సందర్భంలో రాజన్న సిరిసిల్ల జిల్లా మొత్తంగా మరి ఈ శనిగల కేంద్రాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈ పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి రైతులందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. మరి బయట దళారులు 4,800 రూపాయలకు మాత్రమే వాళ్ళు కొనుగోలు చేస్తూ ఉన్నారు. దాని ద్వారా రైతులకు చాలా రకాలుగా నష్టం జరుగుతుంది. కనుక మరి దళారుల దగ్గర వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో అమ్ముకోవద్దు, రైతులు నష్టపోవద్దు అని చెప్పి తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మార్క్ఫెడ్ ద్వారా, డిసిఎంఎస్ ద్వారా మరి ఈ ధాన్యం కొనుగోలు సెంటర్లను ప్రారంభించి నడుపుతూ ఉంది. కనుక దీన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలి. మన ప్రభుత్వం మద్దతు ధర మరి సుమారుగా 5,335 రూపాయలతో మరి మనం కొనుగోలు చేస్తా ఉన్నాం, రైతులకు అండగా ఉంటుందాం. కనుక పూర్తి స్థాయిలో మరి రైతులందరూ, శనగలు పండించినటువంటి ప్రతి రైతు మరి ఇక్కడ మంచి మద్దతు ధర రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందుతుంది. కనుక ఈ బోయినపల్లి మండలంలో ఉన్నటువంటి ఈ మార్కెట్ కమిటీలో ధాన్యం కొనుగోలు చేసి మరి వారు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని రైతులు